తెలంగాణ ప్రజల్ని కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మండలం, గుడిపెల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో ప్రచారం చేశారు. ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో డిగ్రీలు, పీజీలు చేసిన వాళ్లు ఉపాధి హామీ కూలీలుగా మారటం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ అందిస్తుందన్నారు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, గెలిస్తే అభివృద్ధి చేసి చూపెడతానన్నారు వంశీకృష్ణ. నేను గత 10 సంవత్సరాలు నేను సంస్థలు పెట్టే పారిశ్రామిక రంగంలో ఉండేటోడిని. నేను నా వంతు వివేక్ గారిది కాదు, కాక గారిది కాకుండా నేను నా వంతు 500 మందికి ఉపాధి కల్పించిన నేను సొంతంగా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న నిరుద్యోగుల సమస్య నా సమస్య. నేను పనిచేసి ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత నాదే అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. మీరు ఎవరైతే ఇక్కడ చదువుకొని ఉన్నారో వాళ్ళకి ఉద్యోగం ఇప్పించడం నా బాధ్యత అని చెప్పి కూడా మీ అందరికి చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఉపాధి హామీ బాధలు చెప్పుకుంటున్నారు ఇక్కడ. మొన్న రాహుల్ గాంధీ గారు వచ్చారు. రాహుల్ గాంధీ ఎవరో తెలుసా మీకు? తెలుసా? ఇంద్రమ్మ మన్వడు. ఇంద్రమ్మ మన్వడు ఏమన్నాడంటే, ఈ ఉపాధి హామీ కూలీలకు కూడా 400 రూపీస్, 400 రూపాయలు చేస్తాం రోజుకి అని కూడా ప్రకటించింది. ఎందుకంటే 20 సంవత్సరాలకి ఎవరు పట్టించుకోలేదు దీన్ని. కారు గుర్తులు పట్టించుకోలే, ఇంకొవరు పట్టించుకోలే. దాన్ని 400 రూపాయలు చేస్తామని చెప్పి చేయి గుర్తులు చెప్పారు. మరి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, గత 20 రోజులు ఉపాధి హామీ పోయి కలుస్తుంటే అందరినీ ఇదే చెప్తున్నారు వాళ్ళు. మాకు ఈ పని చెప్తారు, ఇంత ఇస్తారు, అది చేస్తే అంత ఇస్తాం, ఇది చేస్తే అంత ఇస్తాం అని చెప్తున్నారు. నాకు అది దృష్టికి తీసుకొచ్చిండ్రు. దాన్ని కూడా పరిష్కరించి మంచిగా వచ్చేటట్టు మనకు చేతులతో పనిచేస్తున్నారు మీరు. దాని ప్రకారంగా మేము దాని మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇంద్రమ్మ ఇల్లులు వచ్చే బాధ్యత కూడా నాది. నేను అందరికి చెప్తున్నా, గతంలో ఇంద్రమ్మ ఇల్లులు ఎట్లయితే వచ్చినాయో ఇప్పుడు కూడా ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది, మళ్ళా ఖచ్చితంగా ఇంద్రమ్మ ఇల్లులు కూడా వస్తాయి. ఇంకా యువతకు చెప్తున్నా, చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఉపాధి కల్పించే బాధ్యత నాది. నేను కూడా ఒక యువకుడినే. ఇంట్లో ఉద్యోగం లేకపోతే మానసికంగా ఆర్థికంగా ఎన్ని బాధలు పడతారో నాకు తెలుసు. ఈ కష్టాలు చూసి సేవ చేయడానికి వచ్చినాం కానీ టీఆర్ఎస్ దొంగలు లెక్క పైసలు చేసుకోనికైతే రాలేదు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చున్నాను. నేను అమ్మ మీకు, నేను పని చేయకపోతే నేను నెక్స్ట్ టైం ఇక్కడ రాను కూడా రాను ఓటు అడగడానికి. ఇప్పుడే వీళ్ళు చెప్తున్నారు నీలయగాలు. ఇక్కడ ఇప్పటి వరకు 10 సంవత్సరాల కారోడు ఓడని వచ్చిండు అమ్మ ఇడికి. వచ్చిండాను చెప్పమ్మా తల్లి, వచ్చిండా? రాలే. నేను మీరు నాకు గెలిపియండి గెలిపిండి అని అడగడానికి కూడా వస్తలేను. నేను నాకు మీ ఆశీర్వాదం కావాలి. మీ ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా ప్రజాసేవ చేసుకుంటాను.